Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు నారాయణ జై, సెంట్రల్ వర్క్ షాప్. ఇక్కడ ట్రీటన్ ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నెస్, ఇందులో మనం ఫెర్రస్ మెటల్, ఈఎన్ స్టీలు, మ్యాంగనీ స్టీలు, తర్వాత మైల్డ్ స్టీల్ వంటి స్టీల్స్ని మెల్ట్ చేసి మన టోటల్ సింగరేణి కావాల్సిన అండర్ గ్రౌండ్ మైన్స్, తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్స్, సిఎస్పీలు మరియు అన్ని డిపార్ట్మెంట్లకు కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుండి సప్లై చేస్తాము. అందులో భాగంగా మనం మెల్ట్ డౌన్ అయింది అంటే మెటల్ లిక్విడ్ స్టేజ్లో ఉంది, దాని కెమికల్ కంపోజిషన్ చెక్ చేయడం కోసము, అనాలిసిస్ రిపోర్ట్ కోసము అందులో నుండి మెటల్ తీసుకొని దాన్ని సాలిడిఫై చేసి తర్వాత మనకున్న స్పెక్ట్రో ల్యాబ్లో స్పెక్ట్రమ్ తోటి డిటెక్ట్ చేస్తుంది. ప్రతి మెటల్కు ఒక కాంప్ అంటే స్పెక్ట్రమ్ ఉంటుంది అనమాట, దాన్ని డిటెక్ట్ చేసి అందులో కార్బన్ పర్సంటేజ్, మ్యాంగనీస్, సిలికా ఎంతెంత ఉన్నాయి అనేది డిటెక్ట్ చేయడం కోసము దాన్ని మెటల్ తీస్తాము. అది మెటల్ శాంపుల్ తీస్తున్నాము. అందులో కరిగిన మెటల్ సాలిడిఫై చేయడం కోసం ఒక గేజ్లో పోసాము. ఆ గేజ్లో ఉన్న మెటల్ని సాలిడిఫై చేసి అనాలిసిస్ ల్యాబ్కు పంపిస్తాం మనం. అలాగే టెంపరేచర్ కూడా చెక్ చేయడం జరుగుతుంది, మోల్టన్ మెటల్ టెంపరేచర్. దాన్ని ఇమర్షన్ పైరోమీటర్ అంటారు, ఇమర్షన్ పైరోమీటర్లో అంటే మెటల్లో ఇమర్స్ చేసి దాని టెంపరేచర్ తీసుకుంటాం. ఇందాక మనం ఏదైతే ఇండక్షన్లో చూసామో అలాంటిది సార్ చూపెట్ట, 1572 డిగ్రీస్ ఉంది, 1600 వరకు తీసుకుంటాం, తీసుకొని లాడిల్లోకి దాన్ని తీసుకుంటాం. దానిలో భాగంగానే మెటల్ కాంపోజిషన్ కూడా ఇందాక చెప్పినట్టు తీసుకుంటాం. రెండే మరి స్పెక్ట్రో ల్యాబ్ అంటే ఇదేందో లోపలిపోయి చూద్దాం రండి. మిషన్ ఉండదు మరి దేనికో తెలియదు. ఇందాక మెటల్ కరిగిన మెటల్ తీసుకొని సాలిడిఫై చేసినాం కదా, ఆ పీస్ ని అబ్రాసివ్ కట్టింగ్ మిషన్ అనమాట. అబ్రాసివ్ కట్టింగ్ మిషన్ లో మధ్యలో కట్ చేస్తాం, ఎందుకంటే దాని సర్ఫేస్ ఫినిషింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. స్పెక్ట్రోమీటర్ కట్ చేశారు కదా, కట్ చేసి ఏం చేస్తారు దాన్ని? కట్ చేసిందని ఇందాక మనం చూసిన గ్రైండింగ్ మిషన్ ఉన్నాయి కదా, సర్ఫేస్ దీని ఫైన్ పాలిషింగ్ చేస్తాం. మిర్రర్ మిర్రర్ లాగా మన ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది అంత అంత బాగా. ఇది జస్ట్ రఫ్ ఫినిషింగ్ వచ్చింది, దీన్ని మళ్ళీ ఫైన్ ఫినిషింగ్ తీసుకురావాలి. అంటే దీని మీద తీసుకోలేదు, ఇది ఓన్లీ కట్టింగ్. దీన్ని మళ్ళా కొద్దిగా రఫ్ గ్రైండింగ్ తర్వాత అక్కడికి వెళ్తాం అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఎంత అంటే పైన ఉన్న ఇప్పుడు కార్బన్ లాగా వచ్చింది కదా, దాన్ని మనం దాంట్లో తొలగించాలంటే అది కాస్ట్లీ అఫేర్ ఒకటి. తర్వాత ఓన్లీ సర్ఫేస్ గ్రైండింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కొంచెం సర్ఫేస్ ని రఫ్ గ్రైండింగ్ చేసేసి కట్టింగ్ రఫ్ ఫినిషింగ్ తర్వాత ఫైన్ ఫినిషింగ్, ఆ తర్వాత మాత్రం మనం స్పెక్ట్రోమీటర్ నుంచి తీసుకెళ్తాం. స్పెక్ట్రోమీటర్ లో ఏంటంటే అది కంప్యూటర్, ఇది మనకు కార్బన్ ఒక కాంతి స్పెక్ట్రమ్ అంటే కాంతి పుంజం, అంటే ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క రకమైన కాంతిని వెదజల్తాం. దాన్ని డిటెక్ట్ చేసి అందులో పర్సంటేజ్ ని మనకు గ్రాఫ్ రూపంలో పెడుతుంది అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇటు వద్దాం సార్. ఎస్ ఒక్కసారి వీడియోకి చూపెట్టి కృష్ణమూర్తి.
అక్కడికి వెళ్దాం మనం. ఇందులోకి మెటల్ వస్తుంది అనమాట, ట్యాప్ మనం మెల్ట్ అయిన మెటల్ ఏదైతే ఉందో దాన్ని లాడిల్లోకి తీసుకునే ప్రాసెస్. ఇది వెరీ క్రిటికల్ అండ్ డేంజర్ మోస్ట్ ఇది అనమాట. కొంచెం దూరంగా ఉందా? అవునవును, అది ఎక్కువ లేకుంటే దీన్ని మనం క్లోజ్ చేసేసి మెటల్ మెల్ట్ చేస్తూ ఉంటాము. తర్వాత మెల్ట్ అయిపోయి మనం ఇందాక ల్యాబ్లో చెక్ చేసుకొని మనకు కావాల్సిన కాంపోజిషన్ వచ్చిన తర్వాత దాన్ని లాడీల్లోకి తీసుకుంటాము. ఇందులో మోస్ట్ క్రిటికల్ ఆపరేషన్ ఇస్ ట్యాప్ హోల్ ఓపెనింగ్. ఇది కరెక్ట్ ప్రాసెస్ లో చేయలేదనుకోండి మెటల్ కరిగినప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రామ్ప్రసాద్ సార్, రామశంకర్, కరిగిన మెటల్ ఫర్నేస్ నుండి లాడీల్లోకి వస్తుంది. అది 45 degrees వరకు ఇటు టిల్ట్ అవుతుంది అండి ట్యాపింగ్ అప్పుడు. అంటే బాటమ్ లో ఉన్న ఈవెన్ లాస్ట్ డ్రాప్ కూడా లాడీల్లోకి తీసుకునే ఫెసిలిటీ ఉంది ఇందులో. ఎస్, ఇలా జగ్ లో నుండి గ్లాస్ లోకి తీసుకున్న అంత ఇదిగా అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. అటు సైడ్ ఏమో మనం యాడ్ చేయాల్సిన ఏమైనా ఉంటే అలాయిస్ క్రోమ్ గానీ నికెల్ గానీ అటువంటి యాడ్ చేయాల్సింది ఉంటే అటు సైడ్ ఒక పోర్ట్ ఉంటుంది. అంటే దాని కెపాసిటీ ఎంత? ఇది 3 టన్ అండి. అందుకని బ్లాక్ ఎక్కండి. మన అంటే ఫర్నేస్ కెపాసిటీ 3 టన్స్, లాడిల్ కెపాసిటీ కూడా 3 టన్స్. లేదు, ఇందాక మనం నవసారం వేసాం కదా అట్లాగనే ఇది కూడా డీ గ్యాసింగ్ ప్లస్ పైన స్లాగ్ ఇవన్నీ ఫామ్ కావడానికి. స్లాగ్ ఎందుకంటే మనకు ఇమిడియట్ గా కూలింగ్ అయిపోయి లాడిల్ లో మెటల్ అంతా సాలిడిఫై కాకుండా కొంత సర్టెన్ టైం వరకు దాని టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. జస్ట్ బ్లాంకెటింగ్ అన్నమాట. ఇప్పుడు మనం తీసుకుంటాం, దీని ద్వారా మనము మొత్తం సింగరేణి లో అన్ని డిపార్ట్మెంట్లకు సప్లై చేస్తాం. అండర్ గ్రౌండ్ మైన్స్ కు టబ్ వీల్స్ అంటే ఇప్పుడు ఉల్లీలు దీన్ని దేని అచ్చిపోస్తున్నారు ఇప్పుడు దీన్ని. ఇది ఏమో సీడ్ కన్వేర్ డ్రమ్ హబ్బుల్ కన్వేర్ డ్రమ్ ఆ సెక్షన్ లో షీట్ రోల్ చేస్తారు. అవును, రోల్ చేసిన తర్వాత మిషన్ షాప్ లో షాఫ్ట్ తయారు చేస్తారు. అవును, ఆ షాఫ్ట్ కు షెల్ కు మధ్యలో ఏవైతే హబ్బులు ఉంటాయో ఆ హబ్బులని మేము తయారు చేసేస్తే వాళ్ళు ఆ డైమెన్షన్ ప్రకారం షూట్ చేసుకుంటారు. ఇది మా ఇంటర్నల్ సెక్షన్ కి ఇచ్చేది. అవేమో టబ్ వీల్స్ అంటే ఈ తర్వాత అవి పక్కన కూడా పోషిస్తాము. 3 టన్ కావాల్సిన ఇవంతా కూడా మేము రెడీగా ముందు క్యాల్కులేట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని అప్పుడు హీట్ వెళ్తాం అన్నమాట. ఓకే, బాటమ్ పోరింగ్ మెకానిజం అంటారండి దీన్ని. ఈ లివర్ ఆపరేట్ చేస్తే అక్కడ ఉన్న లివర్ అది ఆ రాడ్ ఏదైతే ఉందో అది లిఫ్ట్ చేయబడుతుంది. లిఫ్ట్ చేసినప్పుడు బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా ఉంటది అనమాట లోపల. ఆ చిన్న జస్ట్ ఎంత 6 to 8 mm ఓపెన్ అవుతుంది. ఓపెన్ అందులో నుండి ఆ లిక్విడ్ మెటల్ బయటకు వస్తుంది. మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో దీన్ని క్లోజ్ చేయగానే రివర్స్ లో వెళ్ళి అది కూర్చుంటది. జస్ట్ ఒక 6 to 8 mm ఓపెన్ క్లోజ్ లోపల మెటల్ బయటకు వస్తూ ఉంటది అనమాట. ఒక్కొక్కసారి అది కంట్రోల్ కాదు మనకు, అటువంటి అప్పుడు కూడా చాలా డేంజర్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి.
కౌంటర్ అపారం అనుభవం ఇంజనీర్ అందరికి వచ్చారు. మొత్తం కంటిన్యూ చేయండి అమ్మా, ఇవి మొత్తం కంటిన్యూ చేసేసి. అంటే క్లోజ్ అయిన తర్వాత సెక్యూరిటీ అని అడిగిన, అది చాలా ముఖ్యం. గార్డింగ్ చేస్తాము, ఓపెన్ ఏరియాలో పెట్టాలి.